पार्टी ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పార్టీ అనేటువంటిది మన కేసీఆర్ గారు 20 సంవత్సరాల కిందట మనము ఆంధ్రవాల మోచేతు నీళ్లు దాగి బతుకుతుంటిమి మనకు ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా మనకు అందలేదు మనకు ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా తెలువది మనము ఎంతో అన్యాయానికి గురవుతున్నామని చెప్పి మన కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర పార్టీని ఆ 20 సంవత్సరాల కితం స్థాపించాడు ఆ స్థాపించిన తర్వాత ఎన్నో రకాల పోరాటాలు జరిపి ఆఖరికి మనం తెలంగాణ సాధించుకున్నాం ఈ యొక్క తెలంగాణను సాతకాజం చేసుకుంటూ మన కేసీఆర్ గారు ఎన్నో లబ్ధి ఎన్నో సంక్షేమ పథకాలు మన తెలంగాణ ప్రవేశపెట్టడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు కూడా మనం అందరం ఇచ్చేస్తున్నాం అదే విధంగా ఈ యొక్క లాక్ డౌన్ పీరియడ్ లోపల మనం గత నెల రోజులుగా మనం లాక్ డౌన్ పాటిస్తున్నాము ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మనము చాలా సింపుల్ గా చేసుకోవాలని చెప్పి మన पार्टी वर्किंग प्रेसिडेंट అయినటువంటి కేటీఆర్ గారు పిలుపుడు జరిగింది అదే ప్రకారంగా మనం చాలా సింపుల్ గా ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని ఈ యొక్క వారం రోజుల పాటు మనం రక్తదాన శిబిరం అనేటువంటిది కూడా చేసుకోవాలని మన కేటీఆర్ గారు పిలిపించారు అదే విధంగా మనం రక్తదాన శిబిరంలో కూడా పాల్గొంటామని ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర పార్టీ తరపున నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జోకే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ आज से 20 साल कबूल आज ही के दिन जो कि इसकी बुनियाद रखी गई थी आज 20 साल पूरे हो चुके हैं जिस तरह से तेलंगाना गवर्नमेंट आने के बाद जो तेलंगाना में जिस तरह से काम हुए हैं वो काबिले तारीफ है और मैं मुबारकबाद देता हूं सभी तेलंगाना के वासियों को जिस तरह से हमें केसीआर जैसा सीएम हमारे पास है हम उनका बहुत बहुत शुक्रिया अदा करते हैं और ऊपर वाले का भी आने वाले दिनों में भी इससे भी अच्छा काम होगा बोल के मैं बोलते हुए आप सबसे ही बात चाहता हूँ।